తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ విస్తృత స్థాయిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నా కూడా మరోవైపు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అన్నం పెట్టే అన్నదాత, ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవుడుగా పేరు తెచ్చుకుంటున్నటువంటి సందర్భంలో తను మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఏ విధంగా ప్రచారం కొనసాగుతుంది, ప్రజలు ఏ మేరకు ఆశీర్వదించబోతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ప్రజలు నిర్ణయానికి వచ్చినారు. అందుబాటులో ఉండే అభ్యర్థిని గెలిపించుకోవాలి, కేసీఆర్ గారిని మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా చూసుకోవాలి, అభివృద్ధి జరగాలన్నా సంక్షేమం మాకు అందాలన్నా కేసీఆర్ గారు ఉండాలనేది మన ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రజలు చాలా ఆలోచించి ఈసారి పెద్ద ఎత్తున చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. కారణం ప్రభుత్వం వేరు ప్రజలు వేరు అనేది కాకుండా ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందని కేసీఆర్ గారు చూపించారు. అలా ప్రజలు ముఖ్యమంత్రి గారి వైపు స్థానికంగా ఉండే మా వైపు వాళ్ళు నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఖచ్చితంగా విజయం మా వైపు ఉంటుంది. సేవ చేసే వాళ్ళని కోరుకుంటారు తప్ప నాయకులను కోరుకోరు ప్రజలు అనేది పూర్తి విశ్వాసం కోరుతున్నాం. కనుక వాళ్ళు దీవిస్తారని నమ్ముతాము. ఇంత ముందు చేసిన ప్రచారానికి కేసీఆర్ వచ్చిన తర్వాత ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మొన్న బహిరంగ కేసీఆర్ క్లారిటీ ఇచ్చినారు. స్థానికంగా నేనే ఇక్కడికి వచ్చి పుట్టమది గారి ఇంట్లో ఉండి పడుకొని భోజనం చేసి ఇక్కడ భూ సమస్యలు పరిష్కారం చేస్తా, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేనే చూసుకుంటా అని వారు చెప్పినారు. కనుక పూర్తి నిర్ణయానికి వచ్చినారు ప్రజలు. ముఖ్యమంత్రే స్వయాన్ని ఇక్కడికి వస్తా అన్నప్పుడు ఇక మాకేం ఇబ్బంది ఉంటుంది అనేది ప్రజలు అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చి ఇంకా మా మెజార్టీ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా పూర్తి స్థాయిలో ప్రచారంలో దిగారు కదా, ప్రజలు వారిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? ఫ్యామిలీ అంతా సేవలో ఉన్నాం కదా, మొత్తానికి మొత్తంగా సేవలో ఉన్నాం కనుక వారు నచ్చుకోండి. ఈ ఎలక్షన్ల కోసం వారు రాలేదు కనుక ప్రతిరోజు అనిత్యం ప్రజలతో కలిసి ఉంటారు కనుక వారిని కూడా దీవిస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తారు. చూశారు కదా మధుకర్ మనతో చెప్పినటువంటి విషయాలు, మరియు ప్రజల్లో కూడా ఏ మేరకు ఫలితాలు ఆశించబోతున్నారో తెలిసిందే. కెమెరామెన్ ప్రదీప్తో ముగిలిచ్చిరా.